గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్య నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా నమస్కారం. 9వ తారీఖు జూన్ 2024 నుండి 15వ తారీఖు జూన్ 2024 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశివారు ప్రయాణాలు లాభించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కానీ, వీసాల కోసం కానీ ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు. ఎటువంటి కష్టాన్నైనా సరే సులువుగా భావించడము, అప్రయత్న కార్యసిద్ధి, ధరలాభము, ముఖ్యంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలగడంతో పాటుగా కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వారి చేత చేయించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఆర్థిక ప్రగతి, వస్తులాభము, చిన్ననాటి మిత్రులు కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు. ముఖ్యంగా భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ బాగా కలిసి వస్తాయి. వాహనాలు మార్చాలనుకున్న అనుకూలతలు, గృహంలో ఉండే సమస్యలు తీరడము, రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభాలు రావడము, ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పూర్తవడము, గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు రావడంతో పాటుగా వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు, అలాగే సంతాన ప్రయత్నాలు అనుకూలతలు, విదేశీయాన యోగ్యతలు, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, గ్రీన్ కార్డు యోగ్యతలు కనపడుతున్నాయి. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి సమస్య నుంచి బయటపడడానికి చాలా చిక్కుగా తెలివితేటలు ప్రదర్శిస్తారు. మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని బాగా సంతోషపెడతారని చెప్పచ్చు. మీ మాట తీరుతో అందరినీ కూడా ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. మొండితనంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. జనంలో ఆకర్షణ బాగా ఏర్పడుతుంది. గృహ నిర్మాణ పనులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఒంటరిగా కాలం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వాహన యోగము, గృహ యోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. బద్ధకపు లక్షణాలు తగ్గుతాయి. పరిచయాలను ఆత్రత పెరుగుతుంది. సంపాదించాలన్న తపన పెరుగుతుంది. రుణాలు తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. మొండి బాకాయలు అయితే వసూలవుతాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఏ పని ప్రారంభం చేసినా కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడుతుంది. వ్యాయామాలు చేయడంతో పాటుగా పౌష్టికాహారాన్ని తినే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మంచి మంచి అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడడం, అలాగే చేసేటటువంటి పనిలో ఇమునీకృతం అవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా రకాల సమస్యలకు పరిష్కార మార్గాన్ని వెతుకుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ధర్మం కోసం పోరాటం చేస్తారని చెప్పచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఏ పనైనా సరే చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా గ్రహించుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయం మీకు బాగా ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల కూడా లాభం కనపడుతోంది. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారము, ప్రేమానురాగాలు, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా స్త్రీ పురుష సంగమాలు బాగా కనపడుతున్నాయి. వివాహేతర సంబంధాల విషయాలు కూడా మీరు అనుకున్నది జరిగే అవకాశం కనపడుతోంది. భవిష్యత్తు గురించి బాగా దీర్ఘంగా ఆలోచిస్తారు. అలాగే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడం, ఏకాగ్రత పెరగడంతో పాటుగా కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే అవకాశాలు, విదేశీ చదువు కోసం ప్రయత్నాలు అనుకూడతలు, పోటీ పరీక్షల్లో విజయాలు కనపడతాయి. ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శుభవార్త వినే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూడతలు, విదేశీ ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుందని చెప్పచ్చు. గతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. స్త్రీలకి ఆనందోత్సాహంతో కాలం గడుపుతారు. కుటుంబ మర్యాద కలుగుతుంది. వివాదాస్పద అంశాల నుంచి బయటపడతారు. అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు. అలాగే మీ మీద నమ్మకం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పరంగా కూడా శ్రద్ధ పెడతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా ఒడిదొడుకులు తగ్గుతాయి. ఆర్థిక లాభం పెరుగుతుంది. హోల్సేల్ రంగాల వారికి విశేష లాభం కనపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా లాభం కనపడుతుంది. ఈ వారం వ్యాపారం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే కనుక అధిక ధన ప్రాప్తి కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి మీకు దీన్ని కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పూర్తి జాతకం మీకు లైఫ్లాంగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా, అలాంటి వారికి డబ్బు నిలబడడానికి, రుణ బాధలు పోవడానికి, ఐశ్వర్య ప్రాప్తికి
ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. అదే లక్ష్మీ గణపతి యంత్రం. అది ఈ రకంగా ఉంటుంది. ఇది కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి పూజలు జపాలన్నీ చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇది గృహంలో పెట్టుకున్నా, లేకపోతే ఇంట్లో పెట్టుకున్నా, లేకపోతే కనుక ఏదైనా ఆఫీసుల్లో పెట్టుకున్నా, లేకపోతే షాపుల్లో పెట్టుకున్నా కూడా విపరీతంగా ధనజన వశీకరణ కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే మీరు ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందిపడుతూ ఉంటే కనుక అలాంటి వారికి నరఘోష యంత్రం కూడా పూజాది కార్యక్రమాలు చేయించి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, గొడవల కింద ఉండడము, వివాదాలు గొడవలు ఎక్కువైపోవడము, లేకపోతే నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, లేదా ప్రయోగం బాబతే అనుమానాల లక్షణాలు ఉండడం, శత్రుబాధలు ఎక్కువగా ఉండడం, ఇలాంటి వాటికి ముఖ్యంగా శూలిని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది. అది కూడా ఈ రకంగా ఉంటుంది. దాని కూడా మీరు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి వాటికి జపాలు పూజలు హోమాలు చేయించి ఆ యంత్రాన్ని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాం కొరియర్ ద్వారా అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార మిత్ర. ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానది తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటానుకోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.